నమస్కారం, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. తాము ఎంచుకున్న రంగంలో విజయం సాధించి అందరికీ ఆదర్శప్రాయులుగా నిలుస్తున్న విశిష్ట వ్యక్తుల పరిచయంతో నిత్య జీవితంలో మనకెంతగానో ఉపయోగపడే యోగా, ధ్యానం, బ్యూటీ, వాకింగ్, ఇలా వీటన్నింటి సమాహారంగా మీ ముందుకొచ్చేసింది మీ బ్రేక్ఫాస్ట్ షో. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా ఎప్పట్లాగే మంచి మాటతో మన కార్యక్రమాన్ని మొదలుపెట్టేద్దాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ షోలో మీరు కలుసుకోబోతున్న విశిష్ట వ్యక్తి ఈ పాటికే ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. వారే శ్రీ శ్రీనివాస్ జోషి గారు, ప్రముఖ హిందుస్థానీ గాయకులు, హిందుస్థానీ సంగీతంలో నిష్ణాతులు. అంటే గంధర్వ స్కూల్ ఆఫ్ హిందుస్థానీ ఈ స్కూల్ని స్థాపించి గత 18 సంవత్సరాలుగా మ్యూజిక్లో ఎంతోమందికి శిక్షణ ఇస్తున్నటువంటి గురువులు. వీరిని ఈరోజు బ్రేక్ఫాస్ట్ షోలో కలుసుకుందాం. వీరి గురించిన విశేషాలు వీరి మాటల్లోనే విందాం. నమస్తే జోషి. నమస్తే అండి. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్ యూ జోషి గారు. మీరు చూస్తే చిన్నగా కనిపిస్తున్నారు, కానీ గత 18 సంవత్సరాలుగా గంధర్వ స్కూల్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్ అనే స్కూల్ని నెలకొల్పి ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నారు. అసలు మీ బాల్యము, మీ విద్యాభ్యాసము ఇవన్నీ ఎక్కడ జరిగాయి? నేను పుట్టింది పెరిగిందంతా హైదరాబాదే. నా మొదటి గురువు అంటే మా తల్లి. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ పాడేదంతా వినేవాడిని. దాని తర్వాత ఒకసారి మా పెద్దనాన్న ఇంటికి వెళ్ళాను, 10 సంవత్సరాలు అనుకుంటాను అప్పుడు నాకు వయసు. మొదటిసారి నేను పండిత్ భీమసేన్ జోషిది ఒక పాట విన్నాను, భాగ్యద లక్ష్మీ బారమ్మ అని ఒక కన్నడ భజన్ విన్నాను. ఆ పాట ఏమైనా కొద్దిగా పాడగలరా? భాగ్యద లక్ష్మీ బారమ్మ బారమ్మ. ఈ పాట విన్నాక నాకు అనిపించింది, ఇదేదో సంగీతంలో ఒకటి ఉంది, ఇది నేర్చుకోవాలి, నేను ఇలా పాడాలి అని అనిపించింది. దాని తర్వాత చిన్నోడిని నేను అప్పుడు నాకు మా తల్లిదండ్రులకు చెప్పేంత నాకు ధైర్యం లేదు. నా 10th క్లాస్ అయిపోయింది. దాని తర్వాత మా అమ్మకేమో నన్ను డాక్టర్ చేయాలని ఉండేది, నాకేమో సంగీతం ఇలా లాగేస్తుంది, ఏమైనా అదే చేయాలి నేను పండిత్ భీమసేన్ జోషి కావాలి. అయితే నేను అనుకున్నాను ఇది ఎలా సాధ్యం. బీపీసీలు వేశారు నాకు, బైపీసీలో వేసారు. వెళ్ళాను, ఫోర్సిబుల్గా వెళ్ళాను. అయితే నాకు ఇష్టం లేదు, నాకు సంగీతం చేయాలి. దాని తర్వాత నేను అలా ఇలా చేసేసి వెళ్ళిపోయాను. దీనికి మన ఆర్ట్స్ గ్రూప్కి వెళ్ళిపోయారా? ఆర్ట్స్ గ్రూప్ కాదు, అలా ఇలా చేసుకొని నేను అడ్మిషన్ తీసుకున్నాను. దీంట్లో త్యాగరాజ మ్యూజిక్ కాలేజ్లో తీసుకున్నాను. అప్పుడు 48 రూపీస్ ఇయర్లీ ఫీజు. అలా ఇలా చేసి వెళ్ళిపోయాను. ఇంటర్వ్యూలో పాస్ అయిపోయాను. దాని తర్వాత అక్కడ నాకు సీట్ దొరికేసింది, నేర్చుకున్నాను అక్కడ.
కొన్ని రోజులు ఒక 3 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఇంటర్మీడియట్ ఇక్కడ వదిలేశారా, ఇది కంటిన్యూ చేశారా? ఇక్కడ చేశాను, ఏదో గత్యంతరం లేదు. ఇంకా తల్లిదండ్రుల కోసం వాళ్ళ గురించి చేశాను అంతేగానివ్వండి, నాకు ఏమి ఇంట్రెస్ట్ లేదు. సగానికి సగం కాలేజ్ వెళ్ళేవాడిని కాదు నేను. ఏదో నేను చదివిన కాలేజ్ అంతా మా అది కన్నడ కాలేజ్, అది దాని నుంచి వాళ్ళు ఎలాగో మన అబ్బాయి అని పాస్ చేసేవారు అలా. అయితే దాని తర్వాత ఏమైంది, నేర్చుకున్నాను ఏదో అట్లాగే గ్రాడ్యుయేషన్ అది అంత చేసేసుకున్నాను ఫోర్సబుల్గా, నాకు ఇష్టం లేదు అప్పుడు. అయితే దాని తర్వాత ఈ మ్యూజిక్లో వెళ్ళాను, 3 ఇయర్స్ చూశాను. దాంట్లో మన మ్యూజిక్ కాలేజ్లో ఆ సిస్టమ్ నాకు ఇష్టం రాలేదు. నాకు ఆ సిస్టమ్ ఆఫ్ నో ఫర్ మార్క్స్ అండ్ సర్టిఫికేట్ లెర్నింగ్ ఐ డెంట్ లైక్. దాని తర్వాత ఏం చేశాను, ఇది కాదు గురు శిష్య పరంపరలో నేర్చుకోవాలని. దాని తర్వాత మళ్ళీ వేరే వేరే గురువుల గారి దగ్గర వెళ్ళాను, వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళి గురు శిష్య పరంపరలో. అంటే గురు శిష్య పరంపర అంటే ఏంటి, మనము గురు సేవ చేయాలి, గురు మనసుతోనే మనకు సంగీతం ఇవ్వాలి, అది గురు శిష్య పరంపర. అక్కడ మనం పైసలు ఇవ్వం గురువుకి, సేవ అందిస్తాం, సేవ చేయడం. గురువు మనసుకు మనకు నచ్చేటట్టు ఆయనకి ఏమి ఇష్టమో అది మనం చేయాలి. అది చేశాను, ఎన్నో గురువుగారి దగ్గర వెళ్ళాను, దాని తర్వాత నేర్చుకున్నాను. అలా అయి సంగీతం ఇది నా నేర్చుకునే జర్నీ. అయితే ఇంట్లో ఎవరైనా అంటే మీకు ఇంత ప్రగాఢంగా సంగీతం నేర్చుకోవాలి, ఎడ్యుకేషన్ అలా అలా నెట్టుకొచ్చేసిన నేను సంగీతంలో ఫుల్గా నిష్ణాతులు అవ్వాలి, దాని మీదే నేను జీవించాలి అని మీరు అంత గట్టి నిర్ణయం తీసుకోవడానికి కారణం, ఇంట్లో కూడా ఏమైనా అలాంటి వాతావరణం ఉండేదా, సంగీత వాతావరణం? లేదు, మా అమ్మ భక్తి సంగీతం పాడేది, పురందాసర్ కీర్తనలు అవన్నీ పాడేది. అయితే ఎవ్వరు ప్రొఫెషనల్ అని లేరు అక్కడ. ఓకే, అలా చూస్తే మా నాన్న హీఈస్ ఏ రిటైర్డ్ సైంటిస్ట్, మా అన్నయ్య హీఈస్ ఏ సైంటిస్ట్ ఇన్ డిఫెన్స్. ఐఎమ్ ఏ ఆడ్ మ్యాన్ అవుట్ చెప్పాలంటే. నో వన్ ఈజ్ దేర్ ఇన్ మై ఫ్యామిలీ ఎవరు సంగీతం పాడి సంగీతంలో ప్రొఫెషనల్ అయ్యారని. కంప్లీట్ మా వంశంలో నేనే ఫస్ట్ పర్సన్ హూ పర్ఫార్మ్డ్ అండ్ హూ ఈజ్ లీడింగ్ మై లైఫ్ ఆన్ మ్యూజిక్. ఓకే, అయితే ఫస్ట్ మీరు పర్ఫామ్ చేసిన పాట ఏదైనా గుర్తుంటే పాడగలరా? ఫస్ట్ పర్ఫార్మెన్స్ మీకు నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలి. చెప్పండి. నేను వివి మ్యూజిక్ కాలేజ్ అని ఇక్కడ ఉంది మన బడిచౌడిలో, అక్కడ నేను ఫస్ట్ టైం నేను రాగేమని పాడాను. రాగేమని పాడితే మా గురువుగారు కూర్చున్నారు, అక్కడ కూర్చుంటే పాడాను, పాడితే అయిపోయింది పాట పాడాను, అందరు అప్రిషియేట్ చేశారు, జనరల్ ఆడియన్స్ దే అప్రిషియేటెడ్ మీ. దాని తర్వాత నెక్స్ట్ డే నేను వెళ్ళాను, మా గురుగారు నన్ను కొట్టారు. ఆయన పాన్ తినేవారు, ఆ డబ్బా తీసుకొని, హీ వాజ్ ఏ విజువలీ ఛాలెంజ్డ్, హీ వాజ్ ఏ బ్లైండ్. ఓకే, సో ఆ డబ్బా తీసుకొని ముఖాన్ని కొట్టేశారు నాకు. నాకు అర్థం కాలేదు, నీవేం భీమసేన్ జోషి అనుకుంటున్నావా, ఏం పాడేవరా అని అడిగారు. నేను అన్నా కాదు గురుగారు, నాకు తెలియదు, నీవు పాడింది యమనైతే అది రాగ మారో బిహాగ్లాగా పాడావు నీవు, అది తప్పు చేసావు. ఈరోజు కూడా దట్ ఈస్ ది స్వీటెస్ట్ మెమొరీ ఐ ఫీల్. కొట్టించుకున్నా, నేను నేర్చుకున్నాను. ఇప్పుడు ఇన్ని మంది స్టూడెంట్స్ని నేను ట్రైన్ చేశాను, అందరికి అదే చెప్తాను, రాగ యమన్ పాడేటప్పుడు మారో బిహాగ్ ఎఫెక్ట్ రావద్దు, దాని గురించి ఏం చేయాలి అని ఇప్పుడు కూడా చెప్తాను నేను. అదేదో పాడితే మేము కూడా వింటామండి. ఇప్పుడు చూడండి రాగేమన్. స ని రె గ మ ధ ని సా, సా ని ధ ప మ రె గ రె సా, ఇది యమన్. ఇదే మనం సా ని ధ ప మ గ మ గ రె సా, ఇది మారు బిహాగ్ అయిపోతుంది. చిన్న డిఫరెన్స్, సా ని ధ ప మ రె గ ప రె సా, ఇది యమన్. సా ని ధ ప మ గ మ గ రె సా, అది మ గ దగ్గర ఉంది డిఫరెన్స్. మ రె గ నేను తీసుకోలేదు, అందుకే కొట్టారు నా మా గురువు. అది ఇప్పుడు కూడా ఆ రోజు నేను కొట్టించుకున్నది, ఆయన డబ్బా తీసుకొని నాకు కొట్టింది ఇంకా గుర్తుంది నాకు, ఏదో ఒక వారం క్రితం అయినట్టు.
అంటే మీ మనసుకి దాని మీద అంత గట్టిగా నేర్చుకోవాలా అన్న తపన ఉంది కాబట్టి అది. ఇప్పుడు కూడా అదే ఉంది, అంతే నాకు సంగీతం అంటే. ఇప్పుడు కూడా నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని మందిని ట్రైన్ చేశాక ఇప్పుడు కూడా నేను బుక్కులు తీసి చదువుతుంటాను. గంటలు గంటలు పాట నేను కూర్చొని చదువుతూనే ఉంటాను సంగీతం పుస్తకాలు. ఎందుకంటే ఇది అంతులేని కథ, ఇది దీనికి అంత అనేది లేదు. మనం సముద్రంలో స్విమ్మింగ్ చేయాలని వెళ్తే ఈ ఎక్కడ అంతుంది, ఎక్కడో ఒకటి మళ్ళీ అక్కడే వాటర్ బాడీకి రావాలి. అలాగే ఈ సంగీతానికి అంత నీరు లేదు. ఎంత నేర్చుకున్నా ఎంత చదివినా చదువుతూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. అంతులేని సంగీతం అంటున్నారు, ఎంత చదివినా ఇంకా చదవాల్సి ఉంది నేర్చుకోవాల్సి ఉంది అంటున్నారు కదా, అసలు వాట్ ఈజ్ మ్యూజిక్ అండి, సంగీతం అంటే ఏంటి? మ్యూజిక్ చూడండి, కొన్ని మంది అడుగుతారు నన్ను ఎన్ని రోజులలో మనం సంగీతం నేర్చుకోవచ్చు అని. నేను చెప్తాను 6 నెలల్లో నేర్చుకోవచ్చు. సంపూర్ణంగా జీవితాన్ని కంప్లీట్గా దాంట్లో పెట్టినా నేర్చుకోకపోవచ్చు. సంగీతం ఉండేది 7 స్వరాలు. 7 స్వరాలు నేర్చుకునేదానికి ఎన్ని రోజులు పడుతుంది? అయితే నేర్చుకోవడం ఈజీ, అయితే దాంట్లో సిద్ధి తీసుకురావడం కష్టం. సిద్ధి తీసుకురావడం నేర్చుకోవచ్చు, అందరు పాస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంజనీరింగ్లో ఎన్నో మంది పాస్ అవుతారు, బట్ బెస్ట్ ఇంజనీర్ ఎవరు ఒక్కరు అవుతారు. అలాగే సంగీతం ఎవరైనా నేర్చుకోవచ్చు. ఆ 7 స్వరాలు నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందండి? సారీగామ పదనిస ఎన్ని రోజులు? 1 నెల 2 నెలలు 3 నెలలు. అయితే దాంట్లో సిద్ధి, అందుకే చెప్పాను అంతులేంది. ఎందుకంటే ఆ సిద్ధి రావడానికి మనకు తెలియదు ఎప్పుడు దాకా సిద్ధి వస్తుందో తెలియదు. ఇదొక తపస్సు లాంటిది. ఈరోజు నేను పాడాను, రేపు ఇదే మీరు నాకు అడిగితే ఇదే డెప్త్తో పాడుతానో లేదో నాకు తెలియదు. ఇదే డెప్త్తో ఇప్పుడు నేను మీకు ఏదో 2-3 పాడి చూపించాను, ఇదే రేపు నేను అడిగితే ఇదే డెప్త్ ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే కన్సిస్టెంట్లీ దాంట్లో ఉండాలి. కన్సిస్టెంట్లీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అప్పుడే వెళ్ళి అది ఏదో కావచ్చు. కన్ఫర్మ్గా నేను పెద్ద సంగీత విద్వాంసుని అని చెప్పలేను, చెప్పకూడదు. చెప్తే మర్నాడే ఆ సంగీతం వెళ్ళిపోతుంది. నాకు సంగీతం వస్తుంది అని ఏ రోజు చెప్పానో మర్నాడే సంగీతం ఉండదు. మా గురుగారు చెప్పింది ఏదో ఒకటి, పండిత్ కిషన్ రావు గురూజీ చెప్పింది, నాకు సంగీతం వస్తుంది అని ఎప్పుడు అనుకుంటావు మర్నాడే నీ సంగీతం లేదు. నీవు ఆ రోజు పొగుడుతోని కూర్చొని పాడావు నాకు యమన్ వస్తుంది అని, అందుకే నీకు సంగీతం ఆ రోజు తప్పు చేశాను. ఇక్కడంతా నా దగ్గర ప్రాక్టీస్ చేసినప్పుడు సరిగ్గా పాడావు, అక్కడెందుకు తప్పు పాడావు నీవు అంటే ఆ రోజు నీకు నేర్చుకున్నాను నాకు సంగీతం రాదు, ఇప్పుడు కూడా రాదు, ఇన్ని సంవత్సరాలైనా నాకు సంగీతం రాదు. ఆ ఫిలాసఫీతోనే వెళ్తున్నాను నేను, ఆ ఫిలాసఫీ నా స్టూడెంట్స్ కూడా చెప్తున్నాను, వస్తుంది నాకు వచ్చేసింది అని చెప్పకండి అండి. అయితే మీరు ఎంతోమంది గురువుల దగ్గర సంగీతం నేర్చుకున్నారు, మీ ద్వారా ఎంతోమంది సంగీతజ్ఞుల్ని తయారు చేస్తున్నారు, మరి ఈ డిఫరెన్స్ ఏంటి? అసలు మీరు నేర్చుకునే పద్ధతి, నేర్చుకున్న పద్ధతి, ఇప్పుడు మీరు నేర్పిస్తున్న పద్ధతి, వీటి మధ్యలో తేడా ఏంటండి? మీకు చెప్పాను నేను గురు శిష్య పరంపర అని. ఆ గురు శిష్య పరంపర వెళ్ళిపోయింది. ఇప్పుడు కంప్లీట్ కమర్షియలైజేషన్. మేము పైసలు ఇస్తున్నాం, మీరు నేర్పియండి. ఇంకోటి ఏంటంటే మేము నేర్చుకున్నప్పుడు అప్పుడు ఇంత అకాడమిక్స్ ప్రెషర్ లేదు. అక్కడ నేను చదువుకోనంటే నీ మనసు నీ జీవితం నువ్వు ఎలా చేసుకుంటావు. ఇప్పుడు అలా కాదు, 8th క్లాస్ నుంచే నీవు ఐఐటి చేయాలి, నీవు అది చేయాలి, నీవు ఇది చేయాలి, ఇంత 10 పాయింట్స్ తీసుకురావాలి, ప్రెషర్ ఉంది పిల్లలకు. అది కాకుండా పొద్దున్న 7 గంటలకు వెళ్తే రాత్రి 9 వరకు దేర్ షెడ్యూల్ ఈజ్ ఫిక్స్డ్ పిల్లలకు. అలా ఏమైపోతుంది, మా ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైం విత్ గాడ్స్ గ్రేస్. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ టైమ్ టు ప్రాక్టీస్. ఐ యూస్ టు ప్రాక్టీస్ ఫర్ 8 అవర్స్. యూ మే ఫీల్ ఇట్ యాజ్ నో ఏదో చెప్పేస్తున్నారు, 8 అవర్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. కాలేజు వెళ్ళినా వెళ్ళకపోయినా అటెండెన్స్ వేసేవాళ్ళం, మార్క్స్ వేసేవాళ్ళు, ఎలాగో అలాగో తోసేసారు నన్ను. అయితే వీ హ్యాడ్ టైమ్, బట్ టుడేస్ జనరేషన్ ది కిడ్స్ దే డోంట్ హ్యావ్ టైమ్. దట్ ఈస్ ది మెయిన్ కన్స్ట్రెయింట్. అండ్ పేరెంట్స్ ఆర్ ఆల్సో, వాళ్ళకు హై హోప్స్ ఉన్నాయి, మా అబ్బాయికి ఐఐటీలో రావాలి, మా అబ్బాయికి ఎంబీబీఎస్ కావాలి. బోత్ యు కాంట్ ట్రావెల్ ఆన్ 2 బోట్స్ సైమిల్టేనియస్లీ ఎట్ ఎ టైం.
అది ప్రాబ్లం. ఆ గురు శిష్య పరంపర ఉంటే ఇప్పుడు కూడా నేర్చుకోవచ్చు. అయితే మీరు గురువుల దగ్గర నేర్చుకుంటున్నప్పుడు అప్పుడు ఎక్స్పీరియన్సెస్ గురించి కొన్ని పంచుకోండి మాతో. అప్పుడు గురువులు అంటే వాళ్ళు కూడా కమర్షియల్ కాదు. అప్పుడు వాళ్ళు చూసేవారు ఈ అబ్బాయికి సంగీతం నేర్చుకోవాలి అన్న నిజమైన తపన ఉందా, నిజమైన తపన ఉందా. ఉందంటే ఎలా దే యూస్ టు చెక్ ది పేషెన్స్ అన్నమాట. ఓకే ఉందా, నేను నేర్పాను బాబు నాకు కాదు ఇప్పుడు, రేపురా, రేపు వెళ్ళాను, లేదు ఈరోజు గొంతు బాగలేదు ఎల్లుండిరా, ఓకే ఎల్లుండి వెళ్ళాను, లేదు బాబు నేను బయటికి వెళ్తున్నాను, అలా నెలల తరబడి వాళ్ళు తోసేవారు దాన్ని. అంటే 2 నెలలైనా 3 నెలలైనా వీడు మళ్ళీ తిరిగి వస్తాడా లేదా, ఆ ఇంట్రెస్ట్ టు చెక్ ది పేషెన్స్, ఇంట్రెస్ట్ ఉందే, ఇంట్రెస్ట్ ఉంటే శ్రద్ధ అవన్నీ ఉన్నాయా లేదా. అలా చేసేసి వాళ్ళు ఏం చేసేవారు, 2 నెలలు 3 నెలల తర్వాత రా బాబు కూర్చో, అక్కడ నేర్పించడం ఆరంభం చేశాక కూడా వాళ్ళు ఏం చేసేవారు, ఒక్క రాగం 2 సంవత్సరాలు 1 లెసన్, అంటే రాగం అంటే ఇన్ జనరల్ లాంగ్వేజ్ 1 లెసన్ 2 సంవత్సరాలు నేర్చుకోగలుగుతామా, ఒక్క చిన్న లెసన్ 4 లైన్స్ మా దాంట్లో, ఒక రాగం అంటే ఒక బందిష్ అంటే 4 లైన్స్, ఆ 4 లైన్స్ 2 సంవత్సరాలు నేర్చుకుంటామా, నేర్చుకోం. అది చెక్ పేషెన్స్ చెక్ చేసేవారు. నేను నేర్చుకునేది 2 రాగాలు మా గురువుగారి దగ్గర, నేను నేర్చుకున్నది 2 రాగాలు ఏంటంటే రాగ్యమన్ రాగ్ భైరవ్. ఐ కెన్ టీచ్ ఆల్ ది రాగాస్, అరౌండ్ 72 రాగాస్ ఐ కెన్ టీచ్. ఎలా అండి అవి రెండే నేర్చుకుని మీరు ఇవన్నీ 72 రాగాస్ ఎలా టీచ్ చేయగలుగుతున్నారు? ఓన్లీ థింగ్ ఈజ్ ది కాన్సెప్ట్. ఇప్పుడు ఒక రాగం అంటే దాన్ని విస్తారం ఎలా చేయాలి, ఆ రాగం అంటే ఏంటి, ఆ బందిష్ అంటే ఏంటి, ఒక కాన్సెప్ట్ అర్థమైపోతే చెయ్యొచ్చు. ఓకే, ఒక కాన్సెప్ట్ అర్థం కావాలి. ఇప్పుడు ఏంటంటే కాన్సెప్ట్ అర్థం కాకుండా ఒక 100 రాగాలు నేర్చుకున్నా ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు 0. నేను అందరికీ అదే చెప్తాను, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. నా టీచింగ్లో అదే చెప్తుంటాను నేను, వెన్ ఐ టీచ్ ఐ సే కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. కన్నడలో, మరాఠీలో, తెలుగులో, హిందీలో ఇలా మీరు భజన్ సాంగ్స్ ఇవన్నీ పాడతారని విన్నాను, మా కోసం ఒక పాట. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గోపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. చాలా బాగుందండి, మీ వాయిస్ చాలా బాగుంది. అయితే మ్యూజిక్ అనేది, సంగీతం అనేది మన వేదాలకు రిలేటెడ్ అయి ఉందా అండి? అవునండి. ఎలాగంటే ఇప్పుడు చూడండి, మీరు సంగీతం అనేది ఎలా వచ్చిందంటే, ఈ స్వరాలు ఎలా వచ్చాయి, స్వరాలు వేదాలు మీరు ఇప్పుడు చూస్తే, వేదాల్లో చూడండి మీరు ఎట్లా, ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ ఉంది. మనం జనరల్గా అనిస్తాం ఇది అందరం శాంతి మంత్రం అంటాం. అయితే ఏముంది, నీ సారే నీ సరే సా, నీ సారే నీ సరే సా. వాళ్ళు ఏం చెప్పారు, ఇవి నీ సారే అని చెప్పలేదు అప్పుడు వేదంలో. స్వరిత ఉదాత్త అనుదాత్త, స్వరిత అంటే సా, ఉదాత్త అంటే రే, అనుదాత్త అంటే నీ. 3 స్వరాలతోని వేదం స్టార్ట్ అయింది. అంటే ఈ సృష్టి ఆరంభంలోనే సంగీతం ఉంది. ఎలా అంటే ఓం అంటాం, ఓంలో ఏమున్నాయి, 3 అక్షరాలున్నాయి, ఈ 3 అక్షరాలు 3 స్వరాల నుంచి ఈ సృష్టి ఆరంభమైంది. దాని తర్వాత 5 స్వరాలు వచ్చింది, దాని తర్వాత 7 స్వరాలు వచ్చింది. ఇప్పుడు మనము సామవేద, అథర్వణ వేద, ఈ వేదాలు 3 స్వరాల్లో చెప్తారు. అదే సామవేదంలో ఋగ్వేద యజుర్వేదం 3 స్వరాల్లో చెప్తారు, సామవేదం మాత్రం 7 స్వరాల్లో చెప్తారు. దాని తర్వాత 3, 5, 7 స్వరాలు వచ్చాయి. అలాగా
అంటే మనం చెప్పడం ఏంటంటే సంగీతం ఆది నుంచే ఉంది, ఇప్పుడు ఏదో మనం చేసింది కాదు. అంటే రామాయణం మహాభారత కాలం నుంచి సంగీతం ఉంది అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయంటారా? రామాయణంలో లవకుశులు మంచిగా సంగీతం పాడేవాళ్ళు, వాళ్ళకు మంచి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అలాగా రామాయణంలో మనం చూడొచ్చు. అప్పుడు రామాయణం కాలంలో మనము ఆ రామాయణం చదివితే మనకు తెలుస్తుంది దుందుబి రుద్రవీణ అప్పుడే ఉన్నాయి. దుందుబి అంటే రిథమిక్ ఇన్స్ట్రుమెంట్. దాని తర్వాత మహాభారతంలో చూస్తే అర్జునుడు మంచి డాన్సర్ అండ్ ఏ మంచి సింగర్ ఆల్సో. భీమసేనుడు మంచి రిథమ్ ప్లేయర్. వీళ్ళు విరాట రాజుని దాంట్లో అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు విరాట రాజుని దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కల్చరల్ యాక్టివిటీస్ అన్ని చేసి వాళ్ళని సభలో అందరినీ వాళ్ళకు యువరాణికి నాట్యం నేర్పించేవాడు అర్జునుడు. సో మీరు సంగీతం చూస్తే ఎక్కడైనా ఉంది. అయితే ది ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ వాజ్ డిఫరెంట్. నౌ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ టు సంథింగ్ డిఫరెంట్ అంతే. అంటే మీరు అంటున్నారు అప్పటికి ఒక రకంగా ఉండేది ఇప్పుడు మారింది అంటున్నారు. పాత రోజుల్లో పురాతన కాలంలో సంగీతం ఏ విధంగా ఉండేది, ఈ రోజుల్లో సంగీతం ఎలా ఉంది, ఏంటి ఈ మార్పు అనేది? దాంట్లో ఆ సంగీతంలో స్పిరిచువాలిటీ ఉండేది, ఒక ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత దానికే, దాన్ని అప్పుడు పాడే సంగీతాన్ని ద్రుపద్ధమార్ అనేవాళ్ళు. అంటే ద్రుపద్ధమార్లో ఏంటంటే మీరు ఆరంభం నుంచే నోం తోం ఓం అని ఉండేది. ఎలా అంటే నోం తోం తనదే నా నోం తోం తననోం శివ శంకర భోలే శివ శంకర భోలే భండారీ శివ శంకర భోలి అన్ని దేవుని పాటలు. అక్కడ ఓం నోంతోనే ఆలప్ కూడా ఎలా చేశారు, శివ శంకర భోలి ఇలా పాడేవాడు. ఆ స్పిరిచువలిజం వెళ్ళిపోయింది, ఆ ద్రుపది వెళ్ళాక స్పిరిచువలిజం. అది ఎలా అయింది, ఈ మొఘల్ రాజ్యం వచ్చాక అమీర్ ఖుస్రో అని వచ్చాక అక్కడి నుంచి ఈ మన ద్రుపద్ధమార్ సంగీతం వెళ్ళిపోయింది. అక్కడి నుంచి హిందుస్థానీ గాయకి అని వచ్చింది. అక్కడి నుంచి టోటల్ ఇట్ హ్యాస్ టోటల్ ట్రాన్స్ఫార్మ్ బికాస్ ద పర్షియన్ మ్యూజిక్ అలాంగ్ విత్ ది హిందుస్థానీ మ్యూజిక్ దే హ్యావ్ ఫ్యూజన్ విత్ దట్ అండ్ హీ మేడ్ దిస్ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత్ అమీర్ ఖుస్రో. హీజ్ యాక్చువల్లీ పర్షియన్ పర్సన్. అంటే పర్షియన్ రాజు అయినటువంటి అమీర్ ఖుస్రో రాజు కాదు, ఆయన విద్వాంసుల మ్యూజిషియన్ విద్వాంసులు. సో దీన్ని హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం అని చేశారు. యాక్చువల్ చేశారు ఏ వాటిని కలిపారండి ఆయన? ద పర్షియన్ మ్యూజిక్ ని కలిపారు, అంటే అరబిక్ మ్యూజిక్ ని కొంచెం కలిపేసి దాని తర్వాత హిందుస్థానీ మ్యూజిక్ ది బేస్ తీసేసుకుని హీ మేడ్ ఎ ఫ్యూజన్ ఆఫ్ దాట్ అండ్ దెన్ హీ బ్రాట్ ఇట్ యాజ్ హిందుస్థానీ మ్యూజిక్. ఓకే ఓకే. జోషి గారు హిందుస్థానీ సంగీతానికి సంబంధించి ఎన్నో ప్రయోగాలు చేశారు, ఎంతో సాధన చేశారు, ఎంతోమంది నిష్ణాతులను ఇప్పుడు కూడా మీరు తయారు చేస్తున్నారు. దీనిలో మీకు బాగా నచ్చిన ఆలాప్ కానీ గానం కానీ ఏదైనా ఉంటే పాడండి. సంగీతంలో ఇష్టమైందని ఏముండదు, ప్రతి ఒక్కటి మంచిదే. ప్రతి రాగం, కొన్నిమంది చెప్తుంటారు ఇది శాడ్ రాగం, ఇది హ్యాపీ రాగం, ఇది రొమాంటిక్ రాగం, అలా ఏం లేదు. ఎలా అంటే శాడ్ రాగం అంటే ఆ డెఫినేషన్ సరిగ్గా తెలియదు వీళ్ళకు. ఆ డెఫినేషన్ ఏంటంటే ఇప్పుడు శివరంజని అనుకోండి, ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే మీరేనైనా సావన బాధు అని ఒకటి ఉంది పాట కిషోర్ కుమార్ది, అది శివరంజనిలో ఉంది. అంటే ఇప్పుడు శివరంజని అంటే అది శాడ్ రాగం కాదు, అది ఆ రాగం పాడితే లోపల ఉన్న శాడ్నెస్ బయటికి వస్తుంది. అది ఉంది అక్కడ. అది ఏం చెప్తారు, ఇది శాడ్ రాగం, ఇది హ్యాపీ రాగం, ఇది రొమాంటిక్ రాగం, అలా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యమన్ తీసుకుంటే ఎలా ఉంటుంది, మోరే గగరియా భరణ దే మో
రే గగరియా భరణ దే. ఇది దీంట్లోనే మనం గజల్ పాడితే ఆజ్ జానే కి జిద్ నా కరో, ఆజ్ జానే కి జిద్ నా కరో, హాయ్ మర జాయేంగే హమ్ తో లుట జాయేంగే, ఐసీ బాతే కియా నా కరో, ఆజ్ జానే కి జిద్ నా కరో. ఇది రొమాంటిక్, ఆ రొమాంటిక్ ఫీల్ ఇస్తుంది మీకు అంతే. ఆ రాగం బేసికల్గా అది శాడో రొమాంటిక్ కాదు. అలాగా బెస్ట్ అంటే నేను ఇనీషియల్గా నేర్చుకుంది యమన్ కాబట్టి మీకు యమన్ పాడి చూపించాను, అది దట్ ఈస్ మై ఫేవరెట్ రాగ్. ఓకే, ఇంకా మీ గురువులతో మీకున్న ఎక్స్పీరియన్సెస్ మీకు చాలా ఉన్నాయని చెప్పి విన్నా నేను, కొన్ని షేర్ చేసుకోండి మాతో. ఇక్కడ నేను హైదరాబాద్లో నేర్చుకున్న తర్వాత నేను వెళ్ళిపోయాను, ఇల్లు వదిలేసి ఎక్కడికి గదక్కి వెళ్ళాను. గదక్ వెళ్ళి అది ఆల్మోస్ట్ నియర్ హుబ్బళ్ళి వస్తుంది, కర్ణాటక వెళ్ళాను. పంచాక్షరి ఆశ్రమం అని ఉంది అక్కడ, అక్కడ వెళ్ళాను. అంటే దోజ్ ఆర్ విజువలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి నేర్పిస్తారు అక్కడ. నేను వెళ్ళాను, వెళ్ళి చెప్పాను నేను ఇట్లా సంగీతం నేర్చుకుంటాను నేర్చుకోవాలని ఉంది వచ్చానని చెప్పాను. ఒక మూడు నాలుగు రోజులు అంతే. మీకు ఆ ప్లేసెస్ అవి ఎలా తెలుసాయండి? విన్నాను అందరితో, ఇక్కడిక్కడి ఇవి ఇవి ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్ అని వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళాను ఒక మూడు రోజులే, మూడు రోజులు ఉన్నాను, చేతిలో పైసలు లేవు. ఇంటి నుంచి వెళ్ళిపోయాను చెప్పకుండా, వెళ్ళిపోయి మూడు నాలుగు రోజులు ఉన్నాను అక్కడ. వాళ్ళు నేర్పినని చెప్పారు, ఐ డోంట్ వాంట్ టు టెల్ ది రీజన్ వాట్ వై దే డిడ్ంట్ టీచ్ మీ. నాలుగు రోజులు అక్కడ ఒక గణేష్ భవన్ అని ఒక హోటల్ ఉండేది, ఆ హోటల్లో నాలుగు రోజులు బిల్ రాశాను. వాళ్ళు నాకు ఫుడ్ ఇచ్చారు, ఎందుకు వచ్చావని అడిగారు. అంటే నేను చెప్పాను ఇట్లా సంగీతం, దే ఫెల్ట్ వెరీ హ్యాపీ, నాకు పండుకోవడానికి స్థలం మరి ఫుడ్. వాట్ ఐ హ్యావ్ టు డూ ఇస్ ది బిల్, ఎనీ టికెట్స్ కట్ అయ్యాయి, ఎంత పైసలు వచ్చింది, అవన్నీ ఒక దాంట్లో రాసి రాత్రి వాళ్ళకి ఇవ్వాలి. దెన్ దే డిడ్ంట్ టీచ్, దెన్ ఫోర్సిబుల్లీ నేను హైదరాబాద్కి వచ్చేసాను. వాళ్ళు పైసలు ఇచ్చారు, బస్సులో కూర్చొని వచ్చేసాను. దాని తర్వాత నాకు ఐ మెట్ పండిత్ మాధవ్ గుడి ఇన్ హైదరాబాద్. హీ యూస్ టు రెగ్యులర్లీ కమ్ టు హైదరాబాద్. హీఈస్ ది ఫస్ట్ అండ్ పెట్ స్టూడెంట్ ఆఫ్ పండిత్ భీమ్సేన్ జోషి. సో ఆయనను కలిశాను నేను. ఆయనతో పాటు ఇప్పుడు కచేరీలో మీరు చూస్తుంటారు వెనక కూర్చొని తంబూర వాయిస్తుంటారు, అలా నేను ఐ బికేమ్ అసిస్టెంట్ టు హిమ్ అండ్ హీ లైక్డ్ మై వాయిస్. రా నీకు నేను సంగీతం నేర్పిస్తాను. అప్పుడు ఈ ఆర్టిస్టులు ఇంత కమర్షియల్ లేదు, ఫ్లైట్లో వచ్చేయడం ఇట్లా ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చోవడం ప్రోగ్రామ్ పాడేసి వెళ్ళిపోవడం అలా లేదు. అప్పుడు వాళ్ళు వస్తే దే యూస్ టు బి హియర్ ఒక వారం రోజులు ఇక్కడ ఎవరి ఇంట్లోనూ ఉండేవాళ్ళు లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్. అలా నేను ఆయన వచ్చేవారు, ఆయన వస్తే ఒక వారం ఉండేవారు. ఆయన దగ్గర ఆయన కాళ్ళు ఒత్తేసి, ఆయన కాళ్ళు ప్రాబ్లం నొప్పి అవుతుంటే కాళ్ళు ఒత్తేసి ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నాను. అలా దట్ ఈస్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ వాట్ ఐ హ్యావ్ ఫెల్ట్ విత్ పండిత్ మాధవ్ గుడి. ఆయన ఇప్పుడు లేరు. ఓకే, అంటే మీరు అన్నట్టు ఆ రోజులకి ఈ రోజులకి సంగీతంలో ఎంతో మార్పు, సంగీతంలో మార్పు రాలేదు మనుషుల్లో మార్పు వచ్చింది. సో ఇంకొకటి ఏంటంటే హిందుస్థానీ సంగీతానికి కర్ణాటక సంగీతానికి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? హిందుస్థానీ సంగీతం కర్ణాటక సంగీతంలో ఒక్కటే మేజర్ డిఫరెన్స్, వాళ్ళు 72 మేళకర్త రాగాస్ అంటారు, మేము 10 ఠాట్స్ అంటాం. అంటే ఇవి ఏంటంటే దే ఆర్ ది రూట్ ఫార్ ది రూట్ టు డెరైవ్ ది రాగాస్. వాళ్ళు 72 మేళకర్త రాగాస్ అంటారు, మేము 10 ఠాట్ అంటాం. దట్ ఈస్ ది డిఫరెన్స్. కర్ణాటక గురించి అంత అవగాహన లేదు నాకు. అయితే హిందుస్థానీ ప్రకారంగా అంటే 10 ఠాట్లు ఒక్క ఠాట్ నుంచి, అంటే దట్ ఈస్ లైక్ ఏ రూట్, దట్ ఈస్ ఏ ఫ్యామిలీ. సో ఫ్రమ్ దట్ ఫ్యామిలీ, ఫ్రమ్ పర్టికులర్ ఠాట్, యూ గెట్ 480 రాగాస్. అంటే మీకు 484 రాగాస్. సో ఒక్క 10 ఠాట్ల నుంచి 4840 రాగాస్ యూ గెట్.
సో దిస్ ఈస్ ది బేసిక్ డిఫరెన్స్ అండ్ ది ప్రజెంటేషన్ ఇస్ టు లిటిల్ బిట్ డిఫరెంట్. ప్రజెంటేషన్ ఏముంది ఇక్కడ, మనము వాళ్ళు ఒక కీర్తన పాడేసి ఆ కీర్తనల్ని వేరియేషన్ చేస్తారనమాట, ఇక్కడ మనం అలా కాదు, ఆలాప్ చేస్తాము తాన్ చేస్తాం. దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ బోత్ ఆర్ సిమిలర్ నాట్ సేమ్. సో మీరు హిందుస్థానీ సంగీతాన్ని అంతగా ఇష్టపడడానికి ఉన్న రీజన్ ఏంటి? దాంట్లో హిందుస్థానీ సంగీతం, నేను హిందుస్థానీ సంగీతం గురించి చెప్తున్నానంటే వేరే సంగీతాలు బాగలేవు అని చెప్పటం లేదు, నాకు అనిపించింది నా హిందుస్థానీ సంగీతం గురించి. దాంట్లో సోల్ ఓరియంటెడ్ సింగింగ్, సోల్ ఓరియంటెడ్. మీరు భీమసేన్ జోషి గారిని చూసినా దాంట్లో సోల్ ఓరియంటెడ్ పాడేటప్పుడు ఒక డెప్త్ ఉంటుంది, ఒక డెప్త్, అది మీరు చెప్పలేని డెప్త్. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్. ఆ డెప్త్ ఏమనేది నేను ఎక్స్ప్రెస్ చేయలేను. ఆ డెప్త్ ఉంటుంది, ఒక ఆలాపనం చేస్తుంటే యువర్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్, జస్ట్ యువర్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. కర్ణాటకలో లేదని చెప్పటం లేదు నేను ఎట్ ది సేమ్ టైం. ఓకే, మంచి పాట ఒకటి వినాలని ఉంది హిందుస్థానీ సంగీతంలో మీ నోట్ వెంట. ఈ పాట పాడడం కన్నా ముందు నేను ఒక మాట చెప్పాలనుకుంటాను. హిందుస్థానీ సంగీతంలో ఒక కాన్సెప్ట్ ఉందండి, ఏంటంటే టైం ఫ్రేమ్. కర్ణాటకలో అది లేదు. ఏంది ఇప్పుడు మనకు 24 గంటలు ఉన్నాయి, 24 గంటల్లో 3-3 గంటలు ఒక పాట అని చేసాం, ఆట ప్రహరం అని చెప్తాం. అంటే 24 గంటల్ని 8 ప్రహర్లు 8 పార్ట్లు మనం డివైడ్ చేస్తే 8 3 24. ఓకే, అలాగే మనం మార్నింగ్ రాగా, ఎర్లీ మార్నింగ్ రాగా, ఆఫ్టర్నూన్ రాగా, ఈవినింగ్ రాగా అని ఉంది. బికాస్ వీఆర్ ఇన్ ది మార్నింగ్ షో, ఐ వాంట్ టు సింగ్ ఏ రాగ్ అహీర్ భైరవ్. ఇది మీరు దీంట్లో కూడా విని ఉండొచ్చు, సినిమాలో కూడా వచ్చింది ఈ బందిష్, ఈ రాగం హమ్ దిల్ దే చుకే సనంలో వచ్చింది, అది పాడతాను. సుఖ పాయో రే రి సఖి మన అతి సుఖ పాయో రే అలబేలా సాజన ఆయు సాజన సాజన మంగళ గావో చౌక పురా మంగళ మంగళ గావో చౌక పురా మన రంగ అతి సుఖ పాయో రే అలబేలా సాజన ఆయో రే ఆ సాజన ఆయో గమ గమ గని దప మద పమ గమ పమ గర సాజన ఆయో సాజన ఆయో సాజన ఆయో. ఎక్సలెంట్ అండి, చాలా చాలా బాగుంది. అందుకే సంగీతానికి రాళ్ళని కూడా కరిగించే శక్తి ఉంది అంటారు, ఎలాంటి వాళ్ళనైనా మంత్రముగ్ధుల్ని చేసే శక్తి ఉంది కదండి. సో అందుకే మీరు ఇంతగా సాధన చేసి ఎన్ని సంవత్సరాలు సాధన చేస్తుంటారండి అసలు మీరు? నేను అదే చెప్పాను కదా మీకు, దీనికి అంతు లేదని నేను ఇప్పుడు కూడా సాధన చేస్తా. అంటే గత 18 సంవత్సరాలుగా ఎంతోమంది స్టూడెంట్స్కి మీరు తర్ఫీదిచ్చి వాళ్ళను మీలాగా నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నారు. నేను ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదండి,
ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఎన్ని మందిని ఎన్ని మందికి నేర్పించాను ఆ డెడికేటెడ్ శ్రీనివాస్ జోషిని చూడలేదు నేను. బికాజ్ ఆ శ్రీనివాస్ జోషిని చూడలేదు నేను. శ్రీనివాస్ జోషి చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. అది చెప్పలేను నేను. ఎంత అనిపించుకున్నాను, ఎన్ని మందితో తిట్టలు తిన్నాను, ఐ నో దట్. ఆ డెప్తే గొంతులో వస్తుందండి. ఇది నేను కావాలని మీ ముందు పాట చూపించాలంటే రాదు. ఇది ఆ కష్టాలు గొంతులో దిగుతాయి, ఆ స్వరాలు ఆర్ద్రత అది దిగుతుందండి. ఇక్కడ ఏదో నేను పాట చూపించేసాలో డిడి షోలో కూర్చున్నాను అలా కాదు. అది ఆ డెప్త్ ఆ కష్టాలతో వస్తుంది. ఆ డెప్త్ ఏది ఆర్టిస్ట్ లైఫ్ స్టోరీ చూడండి, మీరు లైఫ్ హిస్టరీ చూడండి. దే హ్యావ్ లాట్ ఆఫ్ దే హ్యావ్ కమ్ అక్రాస్ దే హ్యావ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దాని నుంచి ఆ డెప్త్ వస్తుంది వాళ్ళకు. ఇప్పుడు మా స్టూడెంటు నేర్పించడము మరి ఎన్ని మంది శ్రీనివాస్ జోషి అవుతారు, అట్లీస్ట్ శ్రీనివాస్ జోషి, భీమ్సేన్ జోషి కాకపోయినా నా స్టూడెంట్స్, నా ఎక్స్పెక్టేషన్ అది. అయితే ఇంకోటి ఏంటంటే నాకు ఒకటి మంచిగా అనిపిస్తుంది, వీళ్ళకి నేర్పిస్తూ నేర్పిస్తూ ఐఎమ్ లెర్నింగ్ అగైన్. ఎస్, అది కరెక్ట్. ఒక టీచర్ ఎప్పుడు కూడా నేర్పించడం వల్ల చాలా షైన్ అయిపోతారు, ఇంకా నేర్చుకునే అవకాశం కూడా దొరుకుతుంది. దే ఆస్క్ టెరిబుల్ క్వశ్చన్స్ వెన్ ఐఎమ్ టీచింగ్ దెమ్. దే ఆస్క్ టెరిబుల్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఏ రైట్ టీచర్ షుడ్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఏ రైట్ టీచర్ అప్పుడేమవుతుంది, ఎక్కడో డస్ట్ పట్టి కూర్చున్న నా నాలెడ్జ్ మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది. నేను నేర్చుకున్నాను, మా గురుగారు చెప్పింది అన్నీ గుర్తున్నాయి, అయితే అది అలా సైడ్కి పెట్టేశాం. అయితే వీళ్ళు అడిగినప్పుడు అది రిఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది, అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, అంటే మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలోనూ ప్రతి శబ్దం వెనుక నాకు భీమ్సేన్ జోషి గారి పేరు వినిపిస్తూనే ఉంది, వారి ప్రభావం మీ మీద కనిపిస్తూనే ఉంది. వారిని కలుసుకున్న సందర్భము, వారితో మీరు గడిపిన సందర్భాలు, వారి ద్వారా మీరు నేర్చుకున్న విషయాలు అవి చెప్పండి. మీ మనసులో మీకు చాలా పదిలమైన స్థానం ఆయనకు ఉందని నాకు అర్థమైంది. అది ఆ పేరు వింటేనే కూడా మీ మొహంలో ఆనందం అలాగే తొనిగిసలాడుతుంది. సో భీమ్సేన్ జోషి గారిని కలిసింది అది ఒక పెద్ద అడ్వెంచర్. భీమ్సేన్ జోషి గారిని కలవడానికి పూనాకి వెళ్ళాను. పూనా వెళ్ళి అక్కడ లక్ష్మీ రోడ్లో ఆయన ప్రతి గురువారం రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వస్తారు అక్కడ, అది నాకు తెలుసు. మా బ్రదర్ అక్కడ పనిచేసేవారు, ఆల్ఫా లెవెల్ అని స్విస్ కంపెనీలో పనిచేసేవారు. అప్పుడు తను కూడా చిన్నోడే, నేను అరౌండ్ 18 సంథింగ్. విత్ మా బ్రదర్ ఫ్లాట్ ఎక్కడ ఉండేవాడు అక్కడ వెళ్ళాను నేను. వెళ్ళి అంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను. గ్యాదర్ చేసేసుకొని అచ్చా థర్స్డే ఈ టైంకి వస్తారు, ఓకే వెళ్ళాను. ఆయనది ఒక మారుతి కార్ ఉండే, బిస్కెట్ కలర్ మారుతి కార్ వచ్చారు. బిగ్ ఇమేజ్, ఆ ఇమేజ్ గురించి చెప్పలేను నేను. వచ్చారు అక్కడ, రాగానే నాకు కంట్రోల్ కాలేదు, ఏడవడం స్టార్ట్ చేశాను ఆయన చూడంగానే. దేవుని చూసినట్టు అనిపించింది ఆయన చూస్తే నాకు. రోడ్ మీదే డంబర్ రోడ్, టార్ రోడ్, దాని మీద సాష్టాంగం వేసేసాను, వేసి ఏడ్చేశాను. ఎందుకు ఏడుస్తున్నారా అని అడిగారు. మిమ్మల్ని చూస్తే ఏడుపు వచ్చిందండి నాకు, నాకు ఆనందం భరించలేక నాకు ఏడ్చేశాను నేను అని చెప్పాను. ఎవరు నీవు అని నేను ఇట్లా మా నేటివ్ ప్లేస్ చెప్పాను. తను గదగ్ మెంపుష్టిగి, పోతార్ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఎవరు ఫ్యామిలీ అంటే మేము జోషి ఫ్యామిలీ. ఓహో ఓకే, తెలుసు నాకు మీ ఫ్యామిలీ అని చెప్పారు. ఎందుకు వచ్చావని, మిమ్మల్ని కలవాలి, కలిసే కదా అయిపోయింది కదా ఇంకెందుకు అని చెప్పి. కాదండి, మీ దగ్గర రావాలి, మిమ్మల్ని ఇంటికి వచ్చి కలవాలి. ఇక్కడ కలిసే కదా, ఇంట్లో కలిసినా ఇక్కడ కలిసినా ఒకటే కదా. వెరీ వెరీ అగ్రెసివ్ పర్సన్. కాదు గురుగారు, మీ ఇంటికి వచ్చి కలుస్తాను. మీ ఫోన్ నెంబర్. నా ఫోన్ నెంబరు బికాజ్ నేను విఐపి, డిక్షనరీలో డైరెక్టరీలో దొరకదు, మేనేజర్ దగ్గర తీసుకోండి అని చెప్పి. సరే అని తీసుకున్నాడు. లేదు, ఆయన వెళ్ళిపోయారు. నేను అహ్మదాబాద్ వెళ్తున్నా ప్రోగ్రామ్కి, ఒక వారం తర్వాత రమ్మని చెప్పారు. సరే అని అక్కడే ఫ్లాట్లో ఉన్నాను. మరి దాని తర్వాత మేనేజర్ దగ్గర తీసుకున్నాను ఫోన్. దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఇంట్లో భీమ్సేన్ జోషి నయ్యే, భీమ్సేన్ జోషి నయ్యే. అప్పట్లో సెల్ ఫోన్స్ కూడా లేవు. అయితే ఇంకేం చేయాలి, ఎప్పుడు ఫోన్ చేసినా నాయ్ భీమ్సేన్ జోషి నాయే. లేదు, మరాఠీలు చెప్పావు, నాకు మరాఠీ రాదు. అప్పుడు నేను హిందీలో మాట్లాడాలి, వాళ్ళ మరాఠీలో ఆన్సర్ ఇవ్వాలి.
నేనన్న ఇది ఏంట్రా రామ అని, పైసలు అయినా మీరు రాలేదు హైదరాబాద్కి, రిటర్న్ రాలేదు, అక్కడ ఉన్నాను. దాని తర్వాత ఏం చేశాను, ఒకరోజు అనుకున్నాను ఇంకా ఇలా కాదని, ఒక 10 రూపీస్ ఉండే పాకెట్లో. 3 రోజులు ఒక వడపావు మీద, ఒక వడపావు పొద్దున్న తినడం, ఆయన గేట్ ముందు కూర్చోడం. 3 రోజులు వర్షంలో, జూలై ఈజ్ ది హారిబుల్ మంత్ ఇన్ పూణే దోస్ డేస్, హెవీలీ రైనింగ్, కంటిన్యూస్ రైనింగ్. 3 రోజులు కూర్చున్నాక దెన్ ఆయన పిలిచారు. ఒక ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళడం రావడం ఆయన చేసే ఆయన ఆయన చెప్పారు, 3 రోజుల నుంచి ఒక అబ్బాయి కూర్చున్నాడు అక్కడ, ఏం లేదు అక్కడ కూర్చున్నాడు, రాత్రి పగులు అంతా 3 రోజులు కూర్చున్నాను నేను అక్కడ. కూర్చుంటే పిలిచారు ఆయన, ఎందుకు కూర్చున్నావు, నీకు అక్కడ కలిసావు కదా గుడి దగ్గర, అవును అవును అండి, ఎందుకు కూర్చున్నావు, మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలి అంటే. సరే అని నేనేం చెప్పాను, నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆయన చెప్పారు, ఒక చిన్న సిట్అవుట్ ఉంది, ఆ సిట్అవుట్లో వెళ్ళంగానే నేను కింద కూర్చున్నాను, ఆయన చైర్ మీద కూర్చున్నారు కాబట్టి ఆయన పెద్ద సంగీత, అసలే మీకు ఆయన దేవుడు, దేవుడు ఆయనతో నీళ్ళ కూర్చుంటాను. లేదు నీ కింద కూర్చున్నది ఉంటే వెళ్ళిపో, మళ్ళీ టవాల్ ఇచ్చారు, టీ తాక్తావా అని అడిగారు. లేదండి తాక్తావా లేదా సరిగ్గా నిజంగా చెప్పు, మూమాట పడకు, తాక్తానండి టీ ఇచ్చాను. దాని తర్వాత టవాల్ ఇచ్చారు, తల దూడ్చుకున్నాను. దాని తర్వాత ఎందుకు వచ్చావా, ఇట్లా ఇట్లా సంగీతం పాట వచ్చా నీకు, ఎవరి దగ్గర నేర్చుకున్నావు, నేను జంగయ్య సార్ ఇలా 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 వాజేంద్ర శ్రీత్ వీళ్ళ దగ్గర నేర్చుకున్నాను ఇలా. జంగయ్య సార్ మంచివాడే కదా, నా దగ్గర ఎందుకు వచ్చావు, చాలా బాగా పాడతారు ఆయన, ఆయన దగ్గర నేర్చుకోవచ్చు, నా దగ్గర ఎందుకు వచ్చావు. లేదండి మీరంటే నాకు ఒప్పించి, ఇలాగే అందరు చెప్పి వస్తారు నా దగ్గర, 2 నెలలు నేర్చుకొని ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోతారు, భీమసేన్ జోషి స్టూడెంట్ అని చెప్పి తప్పు తప్పుగా పాడుతుంటారు. నేను నీకు నేర్పియాను, పాట పాడతావా అని అడిగారు. దాని మధ్యలో అడిగితే పాడతానంటే ఒక పాట పాడాను. ఏం పాట పాడారు? ఒకటి రాఘవేంద్ర స్వామి, ఆయన ఎందుకంటే రాఘవేంద్ర స్వామి భక్తులు, ఆయన రాఘవేంద్ర స్వామి పాట పాడాను. మంచిగా పాడుతావు కదరా నీవు అన్నారు. అంటే నేనన్నా ఏమో గురుగారు నాకు తెలియదు నేనేం పాడతాను అనేది అని చెప్పి, దాని తర్వాత లేదు నేను నేర్పినా అని చెప్పారు. అలా వచ్చేసాను, కొన్ని రోజులు అక్కడ ఉన్నాను, ఆయన ఇంటికి వెళ్ళేవాడిని, వచ్చేసాను. మొత్తానికి ఎలా అయినా కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పించి ఉండేది. ఇప్పుడు ఉంటుంది కదా, ఇప్పుడు ఎవరో యాక్టర్తో కలవాలి మనం, ఆయనతో సెల్ఫీ తీసుకోవాలి అని ఉంటుంది కదా, అలాగే నాకు ఆపిచ్చి ఉండేది. ఆ రాఘవేంద్ర స్వామి పాట ఏ పాట అండి, అది ఒకసారి పాడతారా? సతత పాలిసోయన్న యతి రాఘవేంద్ర, సతత పాలిసోయన్న యతి రాఘవేంద్ర, పతిత పావన పవన సుత మతాంబుది చంద్ర, శ్రీ రాఘవేంద్ర, సతత పాలిసోయన్న యతి రాఘవేంద్ర. బ్రహ్మాండంగా ఉందండి ఈ పాట పాడాను అక్కడ. ఓకే, సో అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా హైదరాబాద్లో మళ్ళీ మీ ఇక్కడ వచ్చాక అప్పుడప్పుడు వేరే వేరే గురువు గారు ఎవరెవరు దొరికారో, ఆపర్చునిటీ దొరికినప్పుడు అక్కడ నేర్చుకున్నాను, అయితే నా లైఫ్ స్టార్ట్ చేశాను. ఓకే, మళ్ళీ మీకు స్కూల్ స్థాపించాలని ఎలా అనిపించింది? ఆ స్కూల్ నేను స్టార్ట్ చేయలేదు యాక్చువల్గా. నేను అక్కడి నుంచి వచ్చాక కొంచెం ఐ వాజ్ డిస్టర్బ్డ్, భీమసేన్ జోషి గారు నేర్పించకపోతే మై లైఫ్ హ్యాస్ లైఫ్ టుక్ సమ్ డిఫరెంట్ టర్న్. అక్కడి నుంచి వచ్చాక సమ్హౌ గట్ మ్యారీడ్. దాని తర్వాత మ్యారేజ్ తర్వాత జాబ్ ఈజ్ రిక్వైర్డ్ టు మ్యారీ, సో ఐ డిడ్ ఎ మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్. ఓకే, ఫర్ 2-3 ఇయర్స్. దెన్ ఐ థాట్ దట్ మ్యూజిక్ ఐ కాన్ డూ ఎనీథింగ్ ఇన్ మ్యూజిక్, ఐ హ్యావ్ టు లీవ్ మ్యూజిక్, బికాజ్ అప్పుడు ఏం లేదు నాకు, నో బ్యాక్గ్రౌండ్, నో సపోర్ట్, మ్యూజికల్ సపోర్ట్ లేదు, ఫినాన్షియల్ సపోర్ట్ లేదు, ఏం లేదు నాకు. అప్పుడు ఐ టుక్ ది మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ బికాజ్ ఐ వాంటెడ్, బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. దెన్ మ్యారేజ్ అయింది మెడికల్ రిప్రజెంటేటివ్, బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ ది దట్ ప్రొఫెషన్. ఐ వాజ్ ఎర్నింగ్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్ వెల్. అయితే మా నాన్నగారు హీఈస్ ది పర్సన్ ఈరోజు మీ ముందు కూర్చున్నాను నేను. అండ్ హీ టోల్డ్, అరే ఇది జాబ్ ఎందుకు చేస్తున్నారా, అక్కడ మ్యూజిక్ టీచర్ పోస్ట్ పడింది ఒకటి షేర్వుడ్ పబ్లిక్ స్కూల్, ఫస్ట్ జాబ్,
వెళ్ళు అక్కడ ఇది. నేను చెప్పాను నా దగ్గర సర్టిఫికేట్ లేదు, నేను చెప్పాను కదా 3 ఇయర్స్ తర్వాత డిస్కంటిన్యూ చేసేసాను తెలుగు యూనివర్సిటీ నుంచి. వెళ్ళరా ఏమి వాళ్ళు ఇస్తే ఇస్తారు, జాబ్ లేకుంటే లేదు అంతే కదా, వెళ్ళి యు షో యువర్ టాలెంట్ అని చెప్పారు. అక్కడ గురువార యోగేంద్ర గురువార, మిస్టర్ యోగేంద్ర గురువార, హీస్ ది డైరెక్టర్ ఆఫ్ దట్ స్కూల్, పిలిచారు. మై కొలీగ్ లైక్ మై బ్రదర్ హీస్ నౌ విశ్వాస్, సో ఆయన ఆయన ఉన్నారు అక్కడ, కూర్చున్నాను. ఇంటర్వ్యూ తీసుకున్నారు, తీసుకుంటే ఆప్ క్యా గాతే గాయి, అది సేమ్ ఏమని పాడాను, రాగ్ ఏమని పాడాను, బయట వెళ్ళి కూర్చోమని చెప్పారు. కూర్చోమని చెప్తే జాబ్ దొరకదు ఇంకా అయిపోయింది అనుకున్నాను నేను. ఐ యూస్ టు వాట్ ది మై రిప్రజెంటేటివ్ శాలరీ, దానికన్నా డబల్ దే హ్యావ్ ఆఫర్డ్ అండ్ దిస్ ఈజ్ ఓకే ఆర్ యూ వాంట్ మోర్, దొరికింది చాలా అనుకున్నాను నేను సరే అని. అక్కడ ఆ జాబ్ దొరికింది బికాస్ ఆఫ్ మై ఫాదర్, మా నాన్న గురించి. అండ్ మళ్ళీ మ్యూజిక్ జర్నీ మళ్ళీ కంటిన్యూ అయింది. దాని తర్వాత ప్రోగ్రామ్స్ చేయడం స్టార్ట్ చేశాను. మై లక్ ఫేవర్డ్, ఐ పర్ఫార్మ్డ్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా. దోస్ డేస్ వేర్ డిఫరెంట్, ఎందుకంటే ఈ నెట్ ఇవన్నీ లేదు అప్పుడు, ప్రోగ్రామ్స్ దొరికి. ఇప్పుడు ప్రోగ్రామ్స్ కొంచెం తక్కువయ్యాయి అలా. ఓకే, సో ఇంకా అలా ఆ జాబ్ చేస్తూ మళ్ళీ మీకు ఇష్టమైన సంగీత ప్రపంచంలో మీరు ప్రయాణిస్తూ ఇలా స్కూల్ స్థాపిస్తూ అందరికీ టీచ్ చేయడం ఇలా జరిగిపోతుంది. టీచింగ్ ఇస్ మై ప్యాషన్ బికాజ్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్. ఓకే, అయితే హిందుస్థానీ సంగీతంలో ఎన్ని రాగాలు ఉంటాయండి? హిందుస్థానీ సంగీతంలో అదే చెప్పాను కదా, 10 థాట్స్, 10 ఫ్యామిలీస్, ఆ ఫ్యామిలీలో ఒక్క ఫ్యామిలీలో 484 రాగాస్ వస్తాయి. అంటే 10 × 484 = 4840. బట్ ఇన్ని చెప్తాను కానివ్వండి, ఆల్ ఆర్ ప్రాక్టికలీ నాట్ కాంట్ బి పర్ఫార్మ్డ్. ఓకే, సి దోస్ కాంట్ బి పర్ఫార్మ్డ్, సమ్ ఆర్ ఓన్లీ థియరటికలీ. మ్యాక్సిమమ్ చెప్పాలంటే 150 రాగాస్, మ్యాక్సిమమ్ 150 రాగాస్ క్యాన్ బి మనం బయట పాడుకుంటూ పాడొచ్చు. స్వరాలు ఎన్ని ఉన్నాయండి? స్వరాలు చూడండి, 7 స్వరాలు ఉన్నాయి. 7 స్వరాలతో పాటు దాంట్లో 7 స్వరాల్లో 5 స్వరాలకు మనకు వీ హ్యావ్ ఏ సబ్ నోట్స్, అంటే 5 స్వరాలు రెండు ఉన్నాయి. అండ్ రిమైనింగ్ 5 రే గ మ ధ ని, ఇవి 5 స్వరాలు, దే ఆర్ 2 కోమల్ రే శుద్ధ రే అలా. అంటే టోటల్గా చెప్పాలి, జనరల్గా ఏం సప్త స్వరాలు, సప్త ఋషులు, సప్త నదులు అని చెప్తూనే ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే కంప్లీట్ పిక్చర్ ఇవ్వాలంటే 12 స్వరాజు, లేకుంటే జనరల్గా చెప్పాలంటే 7 స్వరాజు. ఓకే, అలాగే ఇప్పటి వరకు మీ జర్నీలో మీకు లభించిన గౌరవాలు, అవార్డ్స్, ఇలాంటివి పురస్కారాలు, వీటి గురించి చెప్పండి. నేను ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలని ఎప్పుడు అనుకోలేను, నాది ఒక తత్వమే వేరే. ఇప్పుడు చూడండి, పిలిచారు వచ్చాను, దాని తర్వాత నేను ఎవరు చెప్పలేదు, ఏదో బిల్డప్లో నాకు ఇష్టం ఉండదు. అయినా చెప్తాను, ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ దే హ్యావ్ ఫెలిసిటేటెడ్ మీ, కర్ణాటక గవర్నమెంట్ హొరనాడు కన్నడి కానీ వాళ్ళు ఫెలిసిటేట్ చేశారు. ఇక్కడ యూత్ అండ్ కల్చరల్ అఫేర్స్ సి నారాయణ రెడ్డి గారు, వాళ్ళు తను నన్ను ఫెలిసిటేట్ చేశారు. అప్పుడు రేఖారాణి గారు ఐఏఎస్ ఆఫీసర్ కల్చరల్ డిపార్ట్మెంట్కి, షీ వాజ్ ది డైరెక్టర్. మెనీ థింగ్స్ హ్యాపెండ్, ఐ జస్ట్ ఫర్గెట్ ఇట్. If I remember, then my music will be spoiled. I get horns. Okay. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు, పూణే వరకు వెళ్ళారు, ఇంకో చోటుకి వెళ్ళారు, ఎంతోమంది గురువుల్ని సందర్శించారు, నేర్చుకున్నారు. ఇలాంటి సందర్భంలో మేము నేర్పించను అని కొంతమంది గురువులు భీమసేన్ జోషి గారే అన్నారు. ఇలాంటప్పుడు అరే వద్దు, ఎందుకు నాకు ఈ సంగీతం వైపు నా మనసు ఎందుకు మళ్ళుతుంది, ఇట్లా ఇలా కాకుండా నేను ఏదో ఉద్యోగం చేసుకుని హ్యాపీగా మా ఫ్యామిలీ మెంబర్స్ లాగే, ఫస్టే చెప్పారు కదా ఆడ్ మన్ అవుట్ అని చెప్పేసి, అలా కాకుండా అలా ఉండకుండా మీ ఫ్యామిలీ వాళ్ళలాగే మిగతా వాళ్ళలాగే జాబ్ చేసుకుంటూ అట్లా ఉండిపోతే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా? అప్పుడప్పుడు అనిపిస్తుందండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇది లైఫ్, ప్రతిరోజు స్ట్రగులు, ప్రతిరోజు క్రియేటివిటీ, ప్రతిరోజు మూమెంట్ టు మూమెంట్ బతకాలి కదా. అంటే మనకు ఏంటంటే ఇప్పుడు మ్యూజిక్లో, అంటే రియల్ మ్యూజిషియన్ హీ షుడ్ బి వెరీ క్రియేటివ్, ఎవ్రీ మూమెంట్ హీ షుడ్ బి క్రియేటివ్. సమ్టైమ్స్ అనిపిస్తుంది అయితే, బట్ ది రెస్పెక్ట్ యు గెట్ నాట్ ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్ విల్ గెట్.
నేను ఎన్నో మంది ఇంటికి వెళ్తుంటాను, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ దే కాల్ మీ నో ఫర్ సమ్ రీజన్. సో వితౌట్ సెక్యూరిటీ చెకప్ ఐ గో ఇన్సైడ్. ఒక్కసారి నేను చెప్తాను మీకు, గిరీష్ కుమార్ గారు డీజీపీ అప్పుడు పిలిచారు నన్ను, ఒక్కసారి నాకు చెక్ చేశారు. నేను చెప్పేశాను, సార్ మీరు నా మీద నా మ్యూజిక్ మీద నా మీద ఇది ఉంటే నమ్మకం ఉంటే నన్ను చెకింగ్ చేయొచ్చు సార్ అని. నేను అలాగే వెళ్ళేవాను గిరీష్ కుమార్ గారి ఇంట్లో. రాణికుమార్ గారు చాలా క్లోజ్ నాకు, షీ వాజ్ హిందూ మ్యూజిక్ జర్నలిస్ట్. అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళు, ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడేవారు. ఆ రెస్పెక్ట్ ఏ సైంటిస్ట్కి కానివ్వండి, ఏ డాక్టర్ కానివ్వండి దొరకదు. ఈ రెస్పెక్ట్ ఏం, రెస్పెక్ట్ ఆ అభిమానం ఏం దొరుకుతుంది సమాజంలో, వేరే ఎవ్వరికి దొరకదండి. నేను అనుకునేది అభిమానం అయితే మంచి సందర్భాలు, సంతోషపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి చెప్పారు మీరు. ఒక మంచి పాటతో మన కార్యక్రమాన్ని ముగిద్దామని అనుకుంటున్నాను, మీకు ఇష్టమైన పాటతో. ఇప్పుడు చూడండి, ఈ ప్రోగ్రాం చేయడానికి ఇన్ని మంది మనం కూర్చుంటే ప్రోగ్రాం అయింది, అందుకే ఒక పాట పాడతాను. పండిత్ భీమసేన్ జోషి గారిది, మిలే సుర మేరా తుమ్హారా, మిలే సుర మేరా తుమ్హారా, తో సుర బనే హమారా, సుర కీ నదియా హర దిశా సే బహకే సాగర మే, మిలే బాదలోం కా రూప లేకర బహకే హల్కే హల్కే, మిలే సుర మేరా తుమ్హారా, తో సుర బనే హమారా. ఎక్సలెంట్ అండి. సంగీతానికి సంబంధించి మీరు ఇంకెంతో ముందుకెళ్ళాలి, మీ కోరికలు మీ ఆశలు అన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇదండి ఈనాటి బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ డే.